ఎస్, మరి మన తగ్గేదలే రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్, ఎలాంటి సమయాల్లో సలహాలు ఇస్తారు? మైసెల్ఫ్ కుమారి. కుమారి, ఎలాంటి సమయాల్లో మీరు సలహాలు ఇస్తారు? ఎగ్జామ్స్ టైం లో. ఏమని సలహా ఇస్తావు? చదువుకోమని సలహా ఇస్తా. కాఫీ కొట్టవే, స్లిప్పు తీసుకెళ్లవే, నేను రైస్ చిన్న చిన్న చిట్టీలు రాసుకున్నానే, నువ్వు కూడా రాసుకోమని సలహాలు ఇస్తావా? I am Bhimesh. Bhimesh. పేరు దగ్గరగా బలం. నువ్వు పెట్టమంటావా అని అడుగుతాడు. ఎందుకు అబ్బా? కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇస్తాం సమాధానం. ఏం సలహాలు రా, నీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ రా. అలాగని కాదు. మరి ఎందుకు రా నీకు? ఐ'మ్ దీప్క. దీప్క, ఫుల్ యాక్టివ్ గా ఫుల్ జోష్ గా ఉన్నావు. మన టైటిల్ ఏంటి? జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ ఎడ్రాస్. నాగరాజ్ గారు చేసుకోండి. ఎలాంటి సమయంలో మీరు సలహాలు ఇస్తారు? సంసారంలో గొడవలు వచ్చినప్పుడు. మొగుడు పిల్లల మధ్య దూరామంటే నిన్ను కూడా గుంజు కొడతారా? తగ్గేదలేలో నెక్స్ట్ క్వశ్చన్, ఎలాంటి సమయాల్లో చందా అడుగుతారు? మై నేమ్ ఇస్ మల్లిక. రైట్ మల్లిక, ఎలాంటి సమయంలో నువ్వు చందా అడుగుతావు? ఫ్రెండ్స్ తో సిట్టింగ్ చేయడానికి. ఏంటి బాబా? ఇంకోసారి అన్న. ఫ్రెండ్స్ తో సిట్టింగ్ చేయడానికి. ఎలా అడుగుతావు చెప్పు. నైట్ పార్టీకి డబ్బులు ఉన్నాయా? డబ్బులు ఉన్నాయా, ఇస్తావా అని ఎవరు అడుగుతావు? నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు చెప్పు, ఇక్కడ తీసుకొని రా. నైట్ సిట్టింగ్ కి డబ్బులు ఉన్నాయా? గోల్డ్ చైన్ ఇస్తా, అమ్మేసి తీసేసుకో, ఇద్దరం కలిసి సిట్టింగ్. ఓకే డన్, పద. అబ్బా చాలా రోజులు అయిందిరా, ప్రశాంతంగా తాగాల్సింది. తీ తీ గ్లాస్ దే, మోదే మోదే. అరే ఏంటంటే, అసలు నన్ను మర్చిపోయారు ఏంటి? నాకు కూడా గ్లాస్ పెట్టండి. ఏంటే పార్టీ చేసుకుంటూ నన్ను పిలవకుండా? ఏంటి, ఏ మీకు మన కోసం పల్లీలు తీసుకొచ్చా ఇంటి నుంచి? అవునే, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయే? గోల్చిన అమ్మేసావా? అబ్బా నీదెంత పెద్ద హృదయమే. మందు తాపించడం కోసం ఫ్రెండ్స్ కి గోల్చి నమ్మేసావా? ఫ్రెండ్స్ కన్నా ఎక్కువేం కాదు కదా. సాయికృష్ణ. సాయికృష్ణ, ఎలాంటి సమయాల్లో చందా అడుగుతారు? ఫ్రెండ్ ఫస్ట్ నైట్ కి బ్యాండ్ రేపిస్తానికి అడుగుతాం. ఫ్రెండ్ ఫస్ట్ నైట్ కి బ్యాండ్ రేపిస్తాడంట. ధనలక్ష్మి. మీరు ఎలాంటి సమయాల్లో చందా అడుగుతారు? వర్షాలు పడకపోతే కప్పలకి పెళ్లి చేసేది. వర్షాలు పడకపోతే కప్పలకి మ్యారేజ్ చేస్తా అప్పుడు. అవును, జనరల్ గా ఊళ్ళల్లో ఏం జరుగుతుంది అంటే, వర్షాలు పడాలంటే ఒక యాగాలు చేస్తా ఉంటారు. ఆ యాగంలో ఒక పద్ధతిగా కప్పలకి పెళ్లి చేస్తారు. సో కప్పకి పెళ్లి చేయాలంటే ఏదో నార్మల్ గా చేయకూడదు కదా, ధూమ్ ధామ్ గా చేస్తుందంట. దానికి మేము వర్షాలు పడటానికి కప్పలకి పెళ్లి చేస్తాం, చందా ఇస్తారా అని ఊరూరా అడుగుతుందట. వావ్, ఇంత కథ ఉందా? ఉదయ్, ఎలాంటి సమయంలో చందా అడుగుతారు? నా లవర్ కి బట్టలు కొనిపించడానికి చందా అడుగుతాను. ఎన్ని కష్టాలు వచ్చినాయిరా, నిన్ను గుంజి గుంజి పీల్చి పీల్చి పిప్పి చేసింది ఆల్రెడీ మీ లవర్. అలాంటి గర్ల్ ఫ్రెండ్ నీకు అవసరం అంటావా? వద్దు, మనకెందుకు వదిలిపడే? వద్దు అంటే మళ్ళీ పొద్దున్న లేసారే బుజ్జి కన్నా. అంతే అప్పు అప్పు అయిపోయింది బ్రేకప్. రైట్, ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ మన తగ్గేదేలేలో ఇంకో క్వశ్చన్ అడిగేస్తున్నాను. జిమ్ కి ఎందుకు వెళ్తారు? మై పేరు షేక్ జరీనా. సిక్స్ ప్యాక్ ఉన్న అబ్బాయిని పడేయడానికి. అంటే నాలాగా? ఓకే రా, నాకు సిక్స్ ప్యాక్ లేదులే గానీ నేను చాలా స్ట్రాంగ్ రా, చాలా స్ట్రాంగ్ రా. ఏమున్నది రా అక్కడ? మీరు ఎంత స్ట్రాంగ్ గా ఒకసారి పుషప్స్ చేసి చూపిస్తే మేము చూస్తాం. నువ్వు మన టీం రా, నీకోసం నా ప్రాణాలైనా ఇస్తా. డిప్స్ ఏంటి అమ్మో, ఇదేదో తేడా ఉందయో. ఏయ్ బాబు, లేవ్. ఏ నితిన్, ఏంటి 6 డేస్ లో నీకు 6 ప్యాక్ వచ్చేలా ఉంది? 2 అవర్స్ లో వచ్చింది. ఏంటి ఫ్యామిలీ ప్యాకా? జరీ నాకు ఉంటే ఆటోమేటిక్గా 100 డిప్స్ కొట్టాలనే ఎనర్జీ నాకు వచ్చింది. రైట్, నీ పేరు? స్వామి. ఓకే స్వామి, జిమ్ కి ఎందుకు వెళ్తారు? చిన్నదరక్క చిన్నదరక్క. ఏంటి బ్రో అంత మాట అన్నారు?
శ్రావణి. శ్రావణి, నువ్వు జిమ్ కి ఎందుకు వెళ్తావు? కోడిగుడ్లు సాఫ్ట్ డ్రింక్స్ అమ్ముకోవడానికి వెళ్తా. కోడిగుడ్లు సాఫ్ట్ డ్రింక్స్ మహాతల్లి. నాకెందుకో నితిన్ టీమ్ అనగానే తేడా కొట్టింది, గుడ్లు అమ్ముకునే దాని ఇలానే కనిపించావు నాకు. ఏదరా ఒకసారి అమ్ముదురా, ఎట్లా అమ్ముతావు చూస్తా నేను. అసలుకే బాగా చిక్కిపోయింది. ఎలా అమ్ముతావురా? కోడిగుడ్లు కడగట్లే, కోడిగుడ్లు కడగట్లే. గుడ్లండి, గుడ్లు వేడి వేడి గుడ్లు ఇప్పుడే వచ్చాయి, ఫ్రెష్గా వచ్చాయి ఫామ్ నుంచి. ప్రోటీన్ మినరల్స్ ఏం కావాలంటే అవే దొరుకుతాయి. గుడ్లు గుడ్లు నీ పేర్రా? హేమంత్. నీ క్వశ్చన్ వచ్చేసి జిమ్ కి ఎందుకు వెళ్తావు? ఫోటోలు వీడియోలు తీసుకున్నాను జిమ్ కి పోతాను. ఫోటోలు వీడియోలు తీసుకున్నాను. అసలు వీడియోలో ఎక్స్రే పడిద్దారా? తీసుకోవడం పడతా లేదు చూద్దాం. నీ పేరు? పల్లవి. జిమ్ కి ఎందుకు వెళ్తారు? డంబెల్స్ దొంగతనం చేయడానికి. ఇనుప సామాను వాడికి అమ్ముకోవడానిక? అవును. తగ్గేదలేలో నెక్స్ట్ క్వశ్చన్, మీ ఫ్రెండ్ కి అప్పు ఎప్పుడు ఇస్తారు? మై నేమ్ ఇస్ హేమ. మీ ఫ్రెండ్ కి అప్పు ఎప్పుడు ఇస్తారు? స్వర్ణాంధ్ర కాలేజ్ లో పవన్ కళ్యాణ్ బర్త్డే జరిగినప్పుడు ఫ్లెక్స్లు పెట్టడానికి అడుగుతాను. అంత ఇష్టమారా నీకు? పెచ్చ కోత్త పవన్ కళ్యాణ్ అని వస్తుంది బ్లడ్ రాదు. అయితే ఖచ్చితంగా ఒక సాంగ్ వేయాల్సిందేరా మీరు, మీతో పాటు గాయత్రి కూడా. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the power king and we call him Gabbar Singh. Dekho dekho Gabbar Singh, All India ki hyper sing, vidi peru inte kundala kundelo na kulla sounding, vidi body steel casing, vidi naram nylon string, vidi pair rector khaki dress ke katta coloring, sata ke spellingu lelele, potato swellingu lelele, kallalo paringu lelele, ye villain kana death the warningu, by birthday puddingu lelele, power ke blendingu lelele, I am do stylingu lelele, vidi following a mind blowingu Gabbar Singh, Gabbar Singh, he's not the way to do something. Gabbar Singh, Gabbar Singh, it's a brand new song to sing. నీ పేరు? భీమేష్. ఇక లేట్ చేయకుండా నీ క్వశ్చన్ వచ్చేసి, మీ ఫ్రెండ్ ని అప్పు ఎప్పుడు అడుగుతారు? గర్ల్ ఫ్రెండ్ బయట తీసుకెళ్ళినప్పుడు. ఓహో, ఏందిరా ఎన్ని రోజులు తీసుకెళ్తారా అప్పటికి? అంత పరిస్థితి వీకెండ్స్ లో బాగా తెలుస్తుందండి బ్రో నీకు. అదేరా కరెక్ట్, నాకు కూడా తెలుసురా. ఊరికే సావు దొబ్బుతారు. సినిమా అంటారు, ఐస్ క్రీమ్ అంటారు, తర్వాత డ్రెస్ అంటారు బ్రో. కానీ డబ్బులు మాత్రం తీయరా బ్రో. మన కష్టాలు ఈ అమ్మాయిలకి ఏం తెలుస్తారా?